ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా ఈరోజు దత్తప్రభు ఆ సాయినాథుడు మనకేం చేసాడు చెప్తున్నాడంటే యద్భావం తద్భవతి అంటే జన్మ కర్మే జన్మ అనేటటువంటి అంశం గురించి కాస్త జ్ఞానాన్ని తెలియపరిచే అంశాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రధానంగా షిరిడి సాయిబాబా వారు కూడా మనకి మనం మనం ఏ విధంగా మనం యద్భావం తద్భావతంటే మనం ఎటువంటి కర్మ చేస్తామో తిరిగి మనకి అటువంటి కర్మ మనకి సంప్రాప్తిస్తుంది కాబట్టి కర్మ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆయన సత్యాన్నే మాట్లా మాట్లాడాలి అని చెప్పేసి పరులను నిందించకూడదని తర్వాత పరులని పరుల సొమ్ము అప అపహరించకూడదని సకల జీవుల్ని ప్రేమించాలని అందరూ బోధతయి కలిగి కలిగి ఉండాలని పరనింద తగదని అలా అలాంటి అనేక మంచి విషయాలను బాబా చాలా చక్కగా సులభమైన రీతిలో మనకి బో విశదీకరించారు అంటే మనం చేసేటటువంటి ప్రతి పని కూడా నిష్కామ కర్మగా చేస్తూ సత్యధర్మ శాంతి ప్రేమలను అవలంబించి మనం మంచి మార్గంలో గనక ఉన్నట్లయితే మంచి కర్మని మనం పొందుతాము తర్వాత ఈ జ ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ఆనందం కానీ సుఖం కానీ సంపద కానీ కీర్తి కానీ తర్వాత బంధుగుణం కానీ ఇవన్నీ కూడా గత జన్మలో మనం చేసినటువంటి పుణ్య ఫలాన్ని అనుసరించి మనకి ఈ జన్మలో ప్రారంధాన్ని బట్టి మనకి అవన్నీ కూడా జరుగుతుంటాయి మరి ఒక్కొక్కసారి మనం మనం సక్రమంగా ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా మనకు అన్నీ లభించలేదంటే గతంలో మనం మనం ఎటువంటి దానాలు ధర్మాలు చేయలేదు అంటే పెట్టి పెట్టి పుట్టలేదు మనం పెడితే మనం బ్రహ్మాండంగా మంచి జన్మ మంచి దాంట్లో అనుభవిస్తూ ఉంటాం కర్మల్ని కాబట్టి కర్మ జన్మ అనేది రెండు కూడా చాలా రెండు కూడా మిళితమై ఉంటాయి కాబట్టి కర్మని బట్టి మనకి జన్మ ఉంటుంది ఈ విషయంలో కూడా మరి బాబావారు చాలాసార్లు కూడా మరి రెండు మేకల్ని ఆయన ఎక్కువ డబ్బులు పెట్టుకొని వాటికి పప్పులు పెట్టి పంపిస్తే పోయిన జన్మలో అవి కర్మవసత్తు అవి నా భక్తులే కానీ వాళ్ళు కొట్టుకొని ఆస్తి కోసం ఈ రకంగా ఈ జన్మలో మాయకలుగా పుట్టారు మీకు తెలియదు కదా నాకు తెలుసు అని చెప్పేసి బాబా వారు అన్నారు తర్వాత ఇంకొక విషయంలో వ్యాళికి వెళ్తూ ఉంటే ఒక ఒక చురుకు గట్టు పక్కన రెండు అరుస్తూ ఉంటాయి ఒక పాము కప్ప కప్పని పాము పట్టుకోకపోతే పక్కనే ఉన్నటువంటి ఆయన చమత్కారంగా ఏంది అని బా అంటే బాబా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ పోయిన జన్మలో సంబంధం కలిగిన వాళ్ళు ఒక అతని పేరు వీరభద్రప్ప ఇంకో అతను చన్నబాసుపప్ప వాళ్ళిద్దరు గ జన్మలో ఆస్తి వల్ల ఈ జన్మలో కప్పగా పావంగా పుట్టారు అయినా కూడా శత్రుశాస్త్రం వాళ్ళ వాళ్ళు మే మిగలేదు నేను కప్ప నా భక్తుడు భక్తుడు అందువల్ల నేను రక్షిస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి పావం తెరమేయంగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది అంటే పోయిన జన్మలో కూడా మరి కర్మవసత్తు జంతువులుగా ఇవన్నీ కూడా పుడుతూ ఉంటారు కాబట్టి అద్భావం తద్భవతి మనం ఏ విధంగా వ్యవహరిస్తే ఆ విధంగా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఈరోజు కథ బాబావారు మనకి సూచించారు అదేంటంటే ఒక ఒక జ్యోతిషికమైనటువంటి విషయం ఒక ఒక గ్రామంలో ఒక గొప్ప వ్యక్తి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడనమాట ఆ ఉద్యోగస్తుడు ఆ ఊరిలో ఉండి తన ఉద్యోగం తన నెరవేర్చుకుంటూ ఉన్నాడు ఇటువంటి క్రమంలో ఆ ఊరిలో ఒక ఒక ప్రముఖమైనటువంటి గొప్ప జ్యోతిష్కుడు అంటే గతాన్ని భవిష్యత్తుని తెలియగలిగేటటువంటి ఒక జ్యోతిష్కుడు వచ్చాడని చెప్పేసి తెలియవచ్చింది అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ జ్యోతిష్కుడు చేత చెప్పించుకుంటున్నారు వాళ్ళ యొక్క జాతకాన్ని చూపించుకుంటున్నారు ఈ క్రమం కాస్త అది కాస్త ఇది కాస్త తెలిసి ఈ యొక్క ఈ ఉద్యోగస్తుడికి కూడా ఆ విషయం తెలియవచ్చింది తను కూడా మరి ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి తన జాతకాన్ని చూపించుకోవాలన్నటువంటి ఆలోచన కలిగింది ఈ క్రమంలో ఒకరోజు ఆయన ప్రశాంతంగా జ్యోతి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు నేను చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథాలని శాస్త్రాలని చదివి అవకాశం పెట్టాను మరి ఈ జ్యోతిష్కం సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ జ్యోతిష్కం మరి ఐదు వేల నూట పదహారు రూపాయలు చెల్లి చెల్లించి ఫీజు కడితేనే జ్యోతిష్కుని నేను చెబుతున్నానని చెప్పేసి ఆ గొప్ప జ్యోతిష్కుడు తన యొక్క రుసుముని వ్యక్తపరిచాడు అయినప్పటికీ కూడా తన జాతకాన్ని తన యొక్క ఇది తెలుసుకోవాలని చెప్పి కుతూహలంతో ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆ జ్యోతిష్కుడికి చెల్లించడం జరిగింది ఈ ఉద్యోగస్తుడు వెంటనే ఆ జ్యోతిష్కుడు కొన్ని ప్రాచీనమైన పురాతనమైనటువంటి తాళపత్రాలన్నీ కూడా తిరగ తిరగేశాడు గ్రంథాలన్నీ కూడా చూశాడు ఇతని యొక్క పేరు జాతకం అవన్నీ కూడా చూసి కాస్తంత దీర్ఘంగా పరిశీలించి కొంత సమయం తర్వాత ఆ యొక్క ఆ ఉద్యోగస్తుడి దగ్గరికి వెళ్ళి అతని వైపు చూస్తూ ఉన్నాడు చూసి కొంచెం నవ్వుతూ కొంచెం విధిగా అతని కళ్ళల్లో చూశాడు అతను ఆశ్చర్యంగా జిజ్ఞాసతో ఏంటని చెప్పేసి ఆ ఉద్యోగస్తుడు ఆ స్వామి ఏముంది నా జాతకంలో అని చెప్పేసి కాస్త ఆతృతో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలంతో అడిగాడు అప్పుడు ఏమీ లేదు అయ్యాను జ్యోతిష్కంలో మీ నాన్నగారికి ఏ విధంగా జరిగిందో నీకు కూడా అదే విధంగా మీ నాన్నగారి జీవితం రిపీట్ అవుతుంది అని చెప్పేసి అది చెబుతూ ఉన్నాడు మా నాన్నగారు గొప్ప బాగా మంచి ఉద్యోగం చేశాడు చాలా కాలం అందరూ మన్నలు పొందాడు బాధ్యతాయుతంగా అన్నాడు డబ్బు సంపాదించాడు అన్నాడు మా నాన్నగారి జీవితం చాలా గొప్పగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ జ్యోతిష్కుడు చెప్పాడు కానీ అప్పుడు మళ్ళీ జ్యోతిష్కుడు అన్నాడు అదే విధంగా మీ నాన్నగారు ఇప్పుడు మీ నాన్నగారు ఇప్పుడు ఏ స్టేజీలో ఉన్నారో ఆ స్టేజ్లో కూడా నువ్వు ఉంటావు అంటే అంటే నాకు అర్థం కాలేదు అని నా చివరి జన్ నా చివరి యొక్క జీవితం ఎలా ఉంటుందని మళ్ళీ కొంచెం జిజ్ఞాసగా ఈ ఉద్యోగస్తులు అడిగాడు అప్పుడు మళ్ళీ జ్యోతిష్యుడు చెప్తున్నాడు అయ్యా మీ నాన్నగారు ఇప్పుడు ఈ ఎక్కడ ఉన్నారో చివరిలో నువ్వు కూడా అక్కడే ఉంటావు ఈ మీ నాన్నగారి స్థితి ఏ విధంగా ఉందో నీ స్థితి నువ్వు కూడా నీ స్థితి కూడా అలానే ఉంటుంది మీ మీ నాన్నగారు ఉండే ప్రాంతం ఎక్కడుందో ఆ ప్రాంతంలో నువ్వు ఉంటావు ఆయన అనుభవిస్తున్నటువంటి స్థితిని నువ్వు నువ్వు పొందుతావు ఆయనకి ఏవైతే బంధాలు ఉన్నాయో అటువంటి బంధాన్ని చివరి దశలో మీ లాగే చివరి కాలంలో నువ్వు అటువంటి స్థితిని కలిగి ఉంటావు అని జ్యోతిష్కుడు చెబుతూ ఉన్నాడు ఈ చెప్పేటటువంటి క్రమంలో కూడా జ్యోతిష్కుడు పూర్తిగా చెప్పా చెప్ప పూర్తి పూర్తి కాకుండానే గబక్కని ఉద్యోగస్తుడు ఒక్కసారిగా పొరుగు లగ్గించుకున్నాడు జ్యోతిష్కుడికి ఏం అర్థం కాల అయోమయంగా అటు ఇటు చూశాడు ఏంటి ఉన్నట్టు ఉండే ఇంటా ఇంటా గబక్కనే పరిగెత్తేసాడని చెప్పేసి కాస్తంత పరికించాడు అయినా కూడా ఉద్యోగస్తుడు ఎక్కడా కూడా కనిపించలేదు దూరంగా పరిగెత్తుకుంటూ లంకించుకుంటూ ఉన్నాడు ఇలా లంకించుకుంటూ లంకించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు జ్యోతిష్కుడు కాస్త చూసి ఇక తలబట్టుకున్నాడు అప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగస్తుడు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఒక వృద్ధులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని దగ్గరికి ఆ యొక్క ఉద్యోగస్తుడు వెళ్ళాడు అక్కడ ఆ వృద్ధాశ్రమంలో చాలామంది వృద్ధులు పాపం ఆఖరి చివరి స్థితిలో అనాదరణకి గురయ్యి కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూడక ఆ వృద్ధాశ్రమంలో అందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి వేళకి కాస్తంత ఆ నిర్వాహకులు కాస్త ఆ తిండి పెడుతున్నారు ప్రేమను పంచేవాళ్ళు లేరు ఆత్మీయులు లేరు తల్లిదండ్రులు తన భార్య బిడ్డలు ఎవరూ కూడా లేకుండా నిరాదరణగా అతను పాప ఒంటరిగా జీవిస్తూ కాలం వెళ్ళబోస్తున్నటువంటి వృద్ధ దంపతులు అక్కడ చాలామంది తటస్థపడ్డారు అందులో ఈ ఉద్యోగస్తులు వాళ్ళ నాన్నగారికి కూడా అక్కడ కనిపించాడు వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరించి ముద్దాడి ఆయన వెంటనే అక్కడ నిర్వాహకులకు చెప్పేసి నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉంచరండి నేను మా నాన్నగారిని నేను ఇప్పుడు దాకా ఆయన్ని చూడటం ఆదరించడం కోల్పోయాను నేను మా నాన్నగారు మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి ఆ నిర్వాహులకి చెప్పడం జరిగింది నిర్వాహకులు కూడా ఏది అకస్మాత్తుగా అయితే మార్పు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు వెంటనే వాళ్ళ నాన్నగారిని రిలీజ్ చేశారు అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారిని తిరిగి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్యకి విషయాన్ని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్నగారిని చక్కగా చూసుకుంటూ ఉన్నాడు అంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఈ ఉద్యోగస్తుడు అన్నీ ఉన్నా కూడా చివరి దశలో వాళ్ళ నాన్న వాళ్ళు ఇబ్బందిగా ఉంది ఆయన పక్కన ఉంటే ఏదో పక్కన ఉంటాడు మూలన ఉంటాడు అనే ఆలోచన ఉన్నటువంటి అతను ఎప్పుడైతే జ్యోతిష్కుడు చివరి దశలో మీ నాన్నగారు ఎక్కడున్నారో ఉంటావు ఆయన స్థితి ఎలా ఉందో నీకు స్థితి ఎలా ఉంటుందని చెప్పగానే ఒక్కసారి ఉలిక్కిపడి భయపడి ఆశ్చర్యపడి ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు కాబట్టి మనిషి ఎవరో ఒక ఒకళ్ళు జ్ఞానోదయం చేసిన దాకా వాడికి విషయం తెలియదు వాడు చేస్తున్న పనే వాడికి కరెక్ట్గా అనిపిస్తుంది తర్వాత కర్మ యొక్క ఫలి ఫలితం కూడా వాడికి తెలియదు కాబట్టి మనం యద్భావం తద్భవతి తర్వాత మనం పరోపకారం మనం మన కర్మ ఎలా చేస్తేనే జన్మ అలా వస్తుందని బాబా వారు చక్కగా చెప్పారు ఇటువంటి గొప్ప విషయాన్ని తెలియజెప్పినటువంటి ఆ దత్తప్రభు ఆ సాయినాథుని యొక్క అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే శ్రీడీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖిన బంతు 옴시 사이람 si